ఢిల్లీలో ఓ తీర్మానం చేసింది. ఏమని? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తారట వీళ్ళు. మరి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే ఇంత పటాన్ చెరువుల సంగారెడ్డిలో ఉన్న పరిశ్రమలన్నీ ఆంధ్రాకు పోతాయి. మరి మనమేం కావాలి అడుగుతున్న కాంగ్రెస్ వాళ్ళను? ప్రత్యేక హోదా అంటే ఏంటిది? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమల స్థాపనలో ఇన్సెంటివ్స్ ఉంటాయి, పరిశ్రమలు స్థాపించినటువంటి వాళ్లకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఉంటాయి, పన్ను కట్టాల్సిన దాంట్లో మినహాయింపు ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పన్ను మినహాయింపు ఇస్తే ఇక్కడున్న ఫ్యాక్టరీలో ఆడ ట్యాక్స్ లేదని చెప్పి ఉన్నోడు ఇడికెళ్ళాడికి పిక్అప్ అయింది అనుకో, మనోళ్ళు ఆయనతో రోడ్డు మీద పడరా? స్టేటస్ అన్నది మేము ఎప్పుడు వ్యతిరేకించలేదు, కానీ ఇదివరకు పార్లమెంట్లో ఫ్లోర్లో చెప్పింది కానీ వాళ్ళ ప్రభుత్వాలు చెప్పినాయి కానీ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పిన దాని పట్ల ఆంధ్ర ప్రాంత ప్రజలు ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో నేను ఒకటే మాట అన్నా, మీకు స్పెషల్ స్టేటస్ వద్దని అడ్డుకోవడం మా ఉద్దేశం కాదు. సర్టెన్లీ పార్లమెంట్ సాంక్షిగా చేసినటువంటి హామీని నెరవేర్చడం అన్నది ప్రభుత్వాలకు మంచి ఒరవడిని సృష్టించినట్టు అవుతుంది, కాబట్టి నెరవేర్చాలి. ఆంధ్ర ప్రజలకు స్పెషల్ స్టేటస్ వస్తే మాకు నష్టమేం లేదు. దీనికోసమే భారత రాజకీయాలు మారాలని చెప్పి ఇటువంటి దురదృష్టకరమైన దిక్కుమాలిన పరిస్థితి ఉండదు. ఏం చెప్పినా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాలి ప్రజలకు, దాన్ని అమలు చేయాలి. మోడీ గారు అన్నారు ప్రత్యేక హోదా ఇస్తాను అంటే ఇచ్చితే